వనస్థలిపురంలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి స్టార్ సిటీ వెంచర్ బ్రౌచర్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీతార అర్చన పాల్గొని బ్రౌచర్ను విడుదల చేశారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన స్టార్ సిటీ వెంచర్ లో పెట్టుబడులు పెట్టాలని సినీతార అర్చన పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ కు సరైన మార్గం షాద్ నగర్ లో నూతనంగా ప్రారంభించిన స్టార్ సిటీ వెంచర్ అని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. నేను ఈ శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ వారి ఆఫీస్ ఎల్బీ నగర్లో ఉన్న ఆఫీస్కి వచ్చేసాను. ఇక్కడ వీళ్ళ ఇంకొక వెంచర్ స్టార్ సిటీ వెంచర్స్, అది షాద్ నగర్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ వెంచర్ ది బ్రోషర్ లాంచ్కి వచ్చాను. సో పర్సనల్గా నేను ఇన్వెస్ట్మెంట్స్ అంటే భూమిలో ఇన్వెస్ట్ చేయడం నేను పర్సనల్గా నమ్ముతాను. సో అందుకనే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ యూనో వెంచర్ ది లాంచ్ కోసం నేను వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ వారి అసోసియేట్స్ అంటే వాళ్ళ టీమ్ కొలీగ్స్ వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యూజ్ నెంబర్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అబౌట్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్. సో ముందుగా మనస్ఫూర్తిగా నేను శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ కి అభినందిస్తున్నాను. అలాగే మీరందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని, షాద్ నగర్ ఇస్ అ నైస్ ఏరియా, సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలని, స్టార్ సిటీ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్ స్టార్ సిటీ షాద్ నగర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. షాద్ నగర్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అర్చన మేడం గారికి ధన్యవాదాలు. వారితో పాటు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. షాద్ నగర్లో ఏర్పడినటువంటి స్టార్ సిటీ, సెకండ్ హైటెక్ సిటీ షాద్ నగర్ అంటేనే, హైటెక్ సిటీ హైదరాబాద్ తర్వాత షాద్ నగర్ అని అన్ని మీడియాల్లో వస్తుంది, అన్ని ఛానల్స్లో ప్రెస్ పత్రికల్లో కూడా వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్కు సరైన మార్గం, సరైన ప్లేస్ అక్కడనే. ఎందుకంటే ఎన్ఆర్ఎస్సి 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ వెంచర్ పక్కన, వాళ్ళ రెసిడెన్స్ అక్కడే. వాటితో పాటు షాద్ నగర్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. వాటితో పాటు హైవేకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ప్రాజెక్టు, కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే నంబర్ 44కు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. షాద్ నగర్కు 1 కిలోమీటర్లో ఉంది కాబట్టి అందరూ కూడా విల్లాస్ పర్పస్లో అందరూ కూడా ఫ్లాట్స్ తీసుకుంటారు. ఫ్లాట్స్ నాకు తెలిసి లాంచింగ్ రోజు మొత్తం పూర్తి అవుతాయని భావిస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్నికల ప్రాజెక్ట్ ఇది 50 ఎకరాలు, 50 ఎకర్స్ ప్రాజెక్ట్, 50 ఎకర్స్ ప్రాజెక్ట్, టీటీసీపీ ప్రాజెక్ట్. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ